హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టాపిక్లో గురించి మనం మాట్లాడదాం. ఇప్పటిదాకా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ ఎవరెవరు ఎంత సాధించారో, అదే మీన్ ఎన్ని కోట్లు షేర్లు సాధించారో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన చిత్రం దూకుడు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. దీనికి వచ్చే హయ్యెస్ట్ కలెక్షన్ గ్రాస్ 102 కోట్లు. నెంబర్ 2, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం మరో చిత్రం శ్రీమంతుడు. దీని యొక్క హయ్యెస్ట్ కలెక్షన్ గ్రాస్ 154 కోట్లు వసూలు సాధించిన సినిమా. నెంబర్ 3, మహేష్ బాబు నటించిన చిత్రం స్పైడర్. ఈ సినిమా మొత్తం హయ్యెస్ట్ గ్రాస్ రేటింగ్ వచ్చి 104 కోట్లు కలెక్షన్లు సాధించింది. నెంబర్ 4, భరత్ నేను. ఇది బాక్సాఫీస్ వద్ద ప్రపంచం సృష్టించింది, మొత్తం 160 కోట్లు సాధించిన సినిమా. నెంబర్ 5, మహర్షి. 180 కోట్లు సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ సినిమా. భరత్ను నేను కన్నా హయ్యెస్ట్ గ్రాస్లో ఉంది. నెంబర్ 6, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం జనతా క్యారేజ్. ఈ సినిమా మొత్తం హయ్యెస్ట్ బాక్సాఫీస్ కలెక్షన్లు బద్దలు కొట్టిన సినిమా, మొత్తం విలువ 133 కోట్లు షేర్ సాధించిన సినిమా ఇది. నెంబర్ 7, జై లవకుశ. ఈ సినిమా మొత్తం బాక్సాఫీస్ దగ్గర 130 కోట్లు షేర్ సాధించిన ఘనత ఈ సినిమాకు. నెంబర్ 8, అరవింద సమేత. ఈ సినిమా మొత్తం హయ్యెస్ట్ గ్రాస్ 155 కోట్లు షేర్ సాధించింది. నెంబర్ 9, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రం గబ్బర్ సింగ్. గబ్బర్ సింగే పోసే నాకు కొంచెం తిక్కుంది, దానికి ఓ లెక్ ఉంది అనే మాటకే 104 కోట్లు షేర్ సాధించింది ఈ సినిమాకి. నెంబర్ 10, అత్తారింటికి దారేది. అలా వెళ్ళాడో లేదో, ఇలా వెంటనే 130 కోట్లు షేర్ సాధించాడు సినిమాకి, దట్ ఈస్ పవర్ స్టార్. ఆ తర్వాత మన యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం బాహుబలి. ఈ సినిమా ఒక్క షేర్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి, నమ్మరండి, మొత్తం విలువ 600 కోట్లు షేర్ సాధించింది. ఆ తర్వాత బాహుబలి 2 1720 కోట్లు సాధించాడు. ఆ తర్వాత మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించిన చిత్రం మగధీర. దీని యొక్క హయ్యెస్ట్ కలెక్షన్ రేటింగ్ 150 కోట్లు షేర్ సాధించింది ఈ సినిమా. అదే అక్కడితో ఆగాడా? ఆహా లేదు, మళ్ళా వెంటనే రంగస్థలం. రంగస్థలంకి వచ్చిన షేర్ అంత ఇంత కాదండి, 206 కోట్లు. ఆ తర్వాత మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం రేస్ గుర్రం. గుర్రంలా రేస్కి వెళ్ళిపోయింది ఒక్కసారిగా, మొత్తం 106 కోట్లు షేర్ సాధించింది ఈ సినిమా. ఆ తర్వాత సరైన నోడు, సరైన టైంలో వచ్చి 126 కోట్లు సాధించాడు ఈ సినిమాకి, దట్ ఈస్ ద స్టైలిష్ స్టార్. ఆ తర్వాత డీజే బద్దలేటుగా 115 కోట్లు షేర్ సాధించాడు మన డీజే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ 150. మొత్తం 124 కోట్లు షేర్ సాధించాడు మన చిరంజీవి. ఓకే ఇది ఫ్రెండ్స్, రేపు మరొక మంచి న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మా వీడియో మనకు లైక్ చేయబోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. రేపు మరింత మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మీకోసం మీ మాయా బజార్ మూవీ మేకర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.